నెల్లూరు జిల్లా ఆనందసాగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నారు దొంగలు. దేవాలయాలే టార్గెట్ గా అంటూ తిరుగుతున్నారు దొంగలు. పోలీసు వాళ్లకే సవాల్ విస్తున్నారు వీళ్ళు. అనంతసాగర్ మండలం పడమటి కంబంపాడు రామాలయం గత రాత్రి చోరీ. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస చోరీలు. అనంతసాగర్ మండల కేంద్రంలో 5 ఆలయాల్లో చోరీ జరిగి 48 గంటలు మరవక ముందే అదే మండలంలో జరగడం ప్రజలకి భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానిక ప్రజలు. ఎస్సీ కాలనీ ముందు రామాలయము. రామాలయంలో ఈరోజు మార్నింగ్ 7:30 ప్రాంతంలో గుడికి రావడం జరిగింది పూజారి గారు. వచ్చిన వెంటనే బయట కాంపౌండ్ తాళాలు అనేది నార్మల్గానే ఓపెన్ చేశారు. లోపలికి వచ్చిన తర్వాత ఈ మండపం తాళాలు అనేది ఓపెన్ చేసి కింద పడేస్తున్నారు. ఏం జరిగిందనేసి లోపలికి వెళ్తే హుండీ అనేది మిస్ అయ్యింది. ఎవరో దొంగలించి ఉంటారనేసి గ్రామస్తులకు తెలియజేశారు. తెలిసిన వెంటనే కొద్దిసేపటికి అంతా కన్ఫర్మ్ చేసుకొని పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయడం